మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సైతం సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. విశాఖ ఏజెన్సీ జీకే విధి మండలంలో దామనపల్లి మరియు రింతాడలో ఒక్కొక్కటి 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయాలు పాడేరు శాసనసభ్యురాలు కొట్టగళ్ళు భాగ్యలక్ష్మి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే కొట్టగళ్ళు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రణాళికతో సచివాలయ వ్యవస్థలు రూపొందించి గ్రామ వాలంటీర్ల సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి పేద గిరిజనులకు మారుమూల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీకే విధి చింతపల్లి మండలం జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీలు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాడేరు నియోజకవర్గ పరిధిలో జీకే విధి మండలంలో రింతాడ మరియు దామనపల్లి పంచాయతీ పరిధిలో ఈరోజు సచివాలయం అనేది ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయం అనుగుణంగా ఈరోజు సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేద గిరిజనుడికి కానీ ప్రతి పేదవాళ్ళకి కానీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఎవరైతే రియల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా పథకాలు చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ అదేవిధంగా సచివాలయం వ్యవస్థ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వెంటనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 4 లక్షల ఉద్యోగస్తులు ఈరోజు సచివాలయాల ద్వారా ఈరోజు నియమించుకోవడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో ఎంతో చక్కగా ఈరోజు ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు గిరిజన ప్రాంతానికి మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఈరోజు వరకు కూడా, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల చరిత్రలోని అంత ఇంటీరియర్లు ఉన్నటువంటి ప్లేసెస్కి కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కేవలం ఈరోజు వాలంటీర్ అండ్ సచివాలయాల వ్యవస్థ వల్లనే. అండ్ ఈరోజు చాలా చాలా సంతోషం. అండ్ మా గిరిజన పిల్లలు ఈరోజు చాలామంది వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగస్తులుగా ఈరోజు స్థిరపడి ఈరోజు మా ప్రజలకు ఈరోజు సేవలు అందించుకునే అవకాశం ఈరోజు ప్రభుత్వం కల్పించింది. అండ్ ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయం అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్క నిరుపేద గిరిజనుడికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఎవరైతే అర్హుడ వారికి చేరాలనేది ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇదే తరుణంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాలు కానీ మిగతా బీజేపీ గవర్నమెంట్ కానీ మిగతా వామపక్షాలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధికి కనిపించట్లేదు అన్నారు. కానీ ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, ఈరోజు వ్యవస్థ సచివాలయాల వ్యవస్థ వచ్చింది. ఈరోజు మేము మారుమూల ప్రాంతాలకి రోడ్డు కనెక్టివిటీ, ఎందుకంటే ఈరోజు చరిత్రలోనే కనువిని ఎరిగినటువంటి రోడ్స్ అన్నీ కూడా మా ప్రభుత్వంలో మేము వేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ దాదాపుగా 1000 పైగా గ్రామాలు ఉన్నాయి. కంప్లీట్ విలేజ్ ప్రొఫైల్ మేము తయారు చేసుకున్నాక బయటపడినటువంటి విషయం ఏంటంటే దాదాపుగా 1000 పైగా గ్రామాలకు ఈరోజు కనీసం రోడ్డు కనెక్టివిటీ అనేది లేదు. సో ప్రతి గ్రామానికి కూడా ఏదో ఒక రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మిషన్ కనెక్టివ్ పాడేరు అనే ప్రాజెక్టు ద్వారా ఈరోజు రోడ్స్ అనేవి మేము మిషన్ కటింగ్ ద్వారా మేము చేస్తూ ఉన్నాము. అండ్ గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు ఈ పార్టీ, అదేవిధంగా మేమందరం కూడా కష్టపడుతూ ఉన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధియే మా ధ్యేయంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం.